యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు తాను ఉన్న స్థితిని అలాగే ఉంచి అప్పటికప్పుడు ఏదో యేసు కానా పెండ్ల విందులో ఒక అద్భుతం చేసినట్లు లేదు నాయన విధవరాల కుమారుణ్ణి లేపినట్లు అట్లా ఒక అద్భుతం చేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవడం కాకుండా ఆమెలో ఉన్న పాపపు స్థితిని బయటికి తీసుకురావడానికి ఇంకా అంతకంటే ఎక్కువ లోతుగా ప్రభు తనతో మాట్లాడడాన్ని బట్టి తనేమనుకుందంటే ఈయన చూస్తంటే ఓ ప్రవక్తలాగా ఉన్నాడు నేను ఎక్కువ మాట్లాడితే నా లోపల ఉన్నయని బయటికి వచ్చేటట్టు ఉన్నాయని కేవలము తన మాటల్ని డైవర్ట్ చేయడానికి జస్ట్ ఏమందంటే నిన్ను చూస్తుంటే ఒక ప్రవక్తలాగా అయ్యా నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను మా పితరులు ఈ పర్వతమంది ఆరాధించారు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను తనలో ఉన్న పాపాన్ని బయటపెట్టే కంటే ఆయన ఒక ప్రవక్తని చెప్పి మెదలకుండా పక్కకు తప్పుకుంటే సరిపోతుందిలే అని ఓ మాటలు చెప్తే తన్ను తాను కాపాడుకుంటూ యేసు మాటల నుంచి తప్పించుకోవడానికి ఓ మాటలు చెప్తే తనలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ బయటపడకుండా తప్పించుకోవడానికి మరో ప్రయత్నం చేసింది ఇక్కడ. కానీ ప్రభువు ఆ రోజు తాను వచ్చిన ఉద్దేశము ఆమె జీవితంలో అప్పటికప్పుడు ఏదో ఒక మేలు చేసి ఒక అద్భుతం చేసి ముందుకు వెళ్ళిపోవడం కాకుండా ఆ స్త్రీ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము ఆ గ్రామంలోనికి వెళ్ళి ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా సందర్శించడానికి ఆ రోజు ఆ స్త్రీని ఎంచుకున్నాడు. ప్రభువు విడిచిపెట్టట్లా ఈ స్త్రీని. తాను ఎన్ని రీతులుగా తప్పించుకోవాలనుకున్నా ఎన్ని రీతులుగా తనలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్నా ప్రభు ఏం చేశాడంటే అమ్మా ఒక కాలం వస్తుంది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. సమరయులు వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారో ఎందుకు ఆరాధిస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళ ఆరాధన అనేది ఎంతసేపు ఎలా ఉంటుందంటే వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళకి అవసరమైన వాళ్ళ పరిధి వరకే. ఆ మాటకు వస్తే ఈ స్త్రీ కూడా అంతకాలము తనలో ఉన్న పాపాన్ని అలా ఉంచుకుంటూనే తాను ఆరాధిస్తున్నాను అనుకుంటూ ఉంది. అంటే తాము ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా తమలో మార్పు తీసుకురాని భక్తిని ఆరాధనను లేదు నమ్మకాలని కలిగి ఉన్న ప్రజలు ఆనాడు సమరయుల్లోనేమి ఆఖరికి యూదుల్లోనేమి ఉన్నారో అలాగే ఈ దినాల్లో కూడా తాము ఆరాధిస్తున్నామని తాము దేవుణ్ణి నమ్ముకున్నామని తమకు భక్తి ఉందని మేము ఫలానా దాని మీద మేము నమ్మకాన్ని కలిగి ఉన్నామని ఎన్ని నమ్మకాలను కలిగి ఉన్నప్పటికీ కూడా అసలు సిసలైన ఆరాధన అనేది ఎలా చేయాలో అలా ఆరాధించే కాలము రావాలని ప్రభువు అక్కడ ఆ స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అప్పటికి యూదులు ఎలా ఉన్నారంటే పై పైకి అన్నమాట కేవలము తమ ఆలోచనలతోనే తమకున్న భావాలతోనే ఈ ఆరాధన అనేది దేవుణ్ణి ఆరాధించటం అనేది చేసే స్థితిలో ఉన్న యూదులను అలాగే తాము దేనిని ఆరాధిస్తూ ఉన్నారో తెలియకుండా ఆరాధించే సమరయులను ఉద్దేశించి మాట్లాడుతూ మూడవదిగా అసలు విషయం చెప్తూ ఉన్నాడు. ఏమనంటే అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అసలు సిసలైన ఆరాధన అసలు సిసలైన భక్తి విధానం అనేది దేనితో ముడిపడి ఉంటుందంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే దానితో మన భక్తైన మన నమ్మకమైన మన పూజలైన మన ప్రార్థనలైన మన వర్షిప్ మనం దేవుణ్ణి స్తుతించటమైన ఏదైనప్పటికీ కూడా దేనిని ఆధారం చేసుకుని ఉండాలని అక్కడ చెప్తూ ఉన్నాడంటే తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎంత గొప్ప సత్యాన్ని అక్కడ ఆ సమరయ స్త్రీకి తాను బహిర్గతం చేసి చెప్తూ ఉన్నాడో చూడండి. ఈవిడ సమరయురాలు ఈమెలో ఉన్న పాపాన్ని చూపించి ఆమెలో ఉన్న పాపపు నైజాన్ని చూపించి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏదో పై పైన మాట్లాడేసి సరిపెట్టడం లేదు. ఒక మనిషి యొక్క జీవితం అండి దేవుని చేతికి అప్పగించబడినప్పుడు మొదటిగా ఆ మనిషిలో ఒప్పుకోలు కలగాల్సిందే. ఆ తర్వాతే మార్పు అనేది వస్తుంది. ఒప్పుకోలు లేకుండా మార్పు అనేది రాదు.
నేనింకేముంది మారిపోయాను మారిపోయాను అంటే ఎప్పుడు ఒప్పుకొని మారావు అని ఎవర్నైనా సరే ఈ దేవుని యొక్క వ్యవస్థైనా లేదు ఈ దేవుని యొక్క మాట అయినప్పటికీ నీ కూడా ప్రశ్నించడానికి ఇది ఒక గొప్ప ఆధారం ఏముంది తనలో ఉన్న నైజాన్ని తనలో ఉన్న పాపాన్ని తాను ఉన్న స్థితిని కప్పిపుచ్చుకొని ఆ పోటికి ప్రభువుని ఏదో ఒక రకంగా మాటల్లో ఇదిగే ఇలాగే మాట్లాడి తాను వెళ్ళిపోవాలని అనుకోవచ్చు కానీ మన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం అది కాదు ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉండండి ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక నెరవేర్పులోనికి రావడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రభువు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయి ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు తండ్రి వెదుకుచున్నాడంట ఆ వెదుకుతూనే ఇక్కడ వరకు వచ్చాడన్నమాట ఎంత గొప్పగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ప్రభువైన యేసుక్రీస్తు పాదచారిగా సంచారం చేస్తూ ప్రతి గ్రామములోను ఏ జాతి వారైనప్పటికీ కూడా ఏ తెగవారైనప్పటికీ కూడా లేదు ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడా వారిని విడిచిపెట్టకుండా తండ్రి అయిన దేవుడు అలాగే కుమారుడైన క్రీస్తు ఎలా అయితే పరలోకములో నెరవేర్చి ఆయన యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుతూ ఉన్నాడో దానిని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మీరు మీ ఆరాధన అనేది లేదు మీ ప్రార్థన అనేది ఒకదానికొకటి ఎలా మీరు ముడిపడి ఉండేటట్లుగా అంటే ఎలా కనెక్ట్ అయి ఉంటూ ఉన్నాయో అది ఈరోజు మీరు చూసుకోండి మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అంటే తండ్రి అయిన దేవుడు స్తుతింపబడడం ద్వారా స్తుతి చేయడం ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రార్థన చేశామనుకోండి అది దేవుని సన్నిధికి చేర్చబడుతుంది దాని ద్వారా మీ మనవులన్నీ కూడా దేవుని దగ్గరికి చేర్చబడతాయి ఎంత గొప్ప ఆధిక్యతని ఇచ్చాడో చూసారా మనము దేవుణ్ణి ఆరాధించడానికి మధ్యలో ఎవ్వరూ అక్కర్లేదు మన పళ్ళు పలహారాలు లేదు మనం ఇచ్చే అర్పణలు మనం చేసే దాన ధర్మాలు మనం చేసే మంచి పనులు ఇవేమీ అక్కర్లేదు కేవలము మనము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థించినట్లయితే మనము ప్రతి విషయంలోనూ కూడా జవాబును పొందుకోగలుగుతాం ఆనాటి ఆ స్త్రీ ఆ పోటకి తప్పించుకునే స్థితిలో తానున్నప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఆ స్త్రీని విడిచిపెట్టలేదు అమ్మా మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు కనీసం ఇప్పటికన్నా తెలుసుకోండి మీరు దేన్ని ఆరాధించాలో ఎందుకు ఆరాధించాలో ఎక్కడ ఆరాధించాలో ఎప్పుడు ఆరాధించాలో ఎలా ఆరాధించాలో అది మీరు తెలుసుకుని ఉండండి చాలు అని ఆనాటి స్త్రీతో చెప్పినట్లుగానే ఈనాడు ప్రభువు యొక్క మాట ఈ లోకమంతా కూడా ప్రచురం చేయబడుతూ ఉంది ఏమనంటే ఇదిగో మీరు ఆరాధించేది ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి కానీ భౌతికమైన మీ ఆలోచనలతోనో లేదు మీ కేవలము మీ పెదవులతో మాట్లాడే మాటలతోనో ఎదురుగా ఉన్న దేవుణ్ణి మీరు మెచ్చుకోవడానికో మెప్పించడానికో కాకుండా అసలు సిసలైన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ అంతరంగములో చైతన్యం అంతరంగములో మార్పు కలగాలంటే మనలో ముందు ఆ ఒప్పుకోలనేది పశ్చాత్తాపం అనేది కలగాలని తద్వారానే మార్పు అనేది సంభవిస్తుందని అలా దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు అటువంటి ఆరాధన అటువంటి ప్రార్థన మనము ఎప్పుడైతే చేస్తామో అవి దేవుని సన్నిధికి చేర్చబడతాయి సమరయ స్త్రీ ఎలా తను తాను మార్పు చేసుకుందో ఆ తర్వాత గ్రామంలోనికి వెళ్ళిందో వెళ్ళి వాళ్ళందరికీ నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి ఒకసారి మీరు చూడండి అని చెప్పింది ఎంత మార్పు వచ్చిందో చూడు మొదటిగానేమో యేసును ఒక యూదుడుగా చూసింది ఆ తర్వాత ఒక ప్రవక్తగా చూసింది ఆ తర్వాత మెస్సయ్యగా అంతేకాదు మెస్సయ్యగా తాను ఎప్పుడైతే గుర్తించిందో అక్కడి నుంచి తాను నిజంగానే సమరయులు ఆరాధించినట్లుగా కాకుండా యేసును ఆత్మతో సత్యముతో తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవితంగా తన జీవితాన్ని మార్చుకుంది ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు ఆమెతో చేసిన సంభాషణ ఆనాటి ఆ గ్రామాన్నంతటిని కూడా ఎలా మార్పు తీసుకురావడానికి ఉపయోగపడినయో అలాగే ఇదిగో నాయన నేను ఆత్మతో సత్యముతో నిన్ను అపూర్ణ మనసుతో నేను ఆరాధిస్తూ ఉన్నాను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను నాకు నా కుటుంబానికి ఇదిగో ఈ కార్యం చెయ్యి ఈ జవాబునివ్వు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం